ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ఒకసారి నీ సైకో ప్రవర్తన మాని వాస్తవ లోకానికి రమ్మని డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు ఈ తోర్లో ఇక్కడ మీరు చూపించే అభిమానం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు ఎవ్వడు ఆపలేడు. దానికి కారణం ఏంటని ఆలోచిస్తే ఈరోజు నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరికి ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఒక్కసారి చూడండి ఈ జిల్లాలో ఇప్పటికి కూడా వర్షం మీద మీరు వరి పంటేస్తున్నారు, వర్షం పైన ఆధారపడి. దీనివల్ల దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగింది, ఆదాయం తగ్గింది. అదే నీళ్లుగానుంటే ఒక పద్ధతి ప్రకారం వరి వేసుకున్నా వేరే పంటలు వేసినా దీనికంటే రెండింతలు మూడింతలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈ జిల్లాలో వంశధార ఉంది, పక్కన నాగావళం ఉంది. ఈ రెండు నదుల యొక్క మధ్యలో చిన్న చిన్న నదులన్నీ ఉన్నాయి. ఈ నదీ జలాలుగాను ఉపయోగించుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఇది కాకుండా గోదావరి ఉంది, గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఒక సంవత్సరం వంశధార, నాగావళి రెండు నదులు కలిపి 100 TMC నీళ్లు సముద్రం లేకపోతే గోదావరిలో 2000 TMC నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అందుకే నేను ఆలోచించాను పోలవరం ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా, ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకొస్తే సుజల స్రవంతి కలిపితే నాగావళికి వంశధార కలిపేస్తే తమ్ముళ్ళు మీకుండే 15 లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడుండే నీళ్లు ఉపయోగించుకుంటాం, చాలకపోతే అక్కడి నుంచి తీసుకొస్తాం. వంశధార పనులు చేసింది నేనే, గుర్తుపెట్టుకోవాలి మీరంతా. తెలుగుదేశమే చేశాం. ఈరోజు ఇక్కడే హీరమండలం ఉంది. ఎవరు చేశారు తమ్ముళ్ళు హీరమండలం? ఏం చేశాడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి? ఎకరాకు 100000 రూపాయలు ఇచ్చాడు, అవునా కాదా? ఒక కుటుంబానికి PDF చూస్తే 50000 ఇచ్చాడు. నేను ఆ రోజు ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, నష్టపోయిన రైతాంగానికి న్యాయం చేయాలని మీ అందరినీ కూర్చోబెట్టి యువజన ప్యాకేజీ కింద ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏం చేశాడు ఎన్నికల్లో? మిమ్మల్ని మోసం చేశాడు. 2013 ప్యాకేజ్ ఇస్తా అన్నాడా లేదా? ఇచ్చాడా మీకు? ఆ ప్యాకేజీ వల్ల ఎంత ఇవ్వాలి? 1 ఎకరాకు 19 లక్షలు ఇవ్వాలి, అవునా కాదా? ఒక వ్యక్తికి R&R ప్యాకేజ్ 12 లక్షలు ఇవ్వాలి, అవునా కాదా? ఎంత ఇచ్చారు తమ్ముళ్ళు? 100000 ఇస్తానని దాంట్లో కూడా కోత పెట్టి గుండు సున్నా, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని.